ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడలందరికీ కూడా ప్రభు నామమున శుభములు కలుగును గాక ప్రియులారా మరొకసారి ఈ యొక్క లైవ్ ప్రోగ్రాని ప్రోగ్రామ్కి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో ఈ యొక్క సంవత్సరపు చివరి వారంలో మనం ఉంటూ ఉన్నాం కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మన అందరము కూడా ధ్యానం చేసి దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి ఆ మాటను మనం స్వీకరిస్తూ ముందుకు వెళ్ళవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను ఈ సమయంలో అందరూ కూడా వాక్య భాగాన్ని చూసుకుందాం మత్ైస్సు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నుండి ఇరవై ఎనిమిదవ వచ్చిన వరకు నేను చదువుతాను అందరూ కూడా చూడవలసిందిగా మనవి చేస్తున్నాను మత్తైస్సు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చనం నుండి ఇరవై ఎనిమిదవ వరకు యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కాణానుశ్రీ ఒకతే వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపు నా కుమార్తె దయము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను అందుక ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయిచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయన్ను వేడుకొనగా ఆయన ఇస్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొక్కకు నేను పంపబడలేదనెను అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువ నాకు సహాయము చేయమని అడిగాను అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువ కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను అందుకు ఆయన యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను దేవునికి స్తోత్రం హాలలుయా ఈ చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసు ప్రభు వారు సువార్తను ప్రకటిస్తున్నటువంటి దినాలలో ఆయన మనుష్యుడిగా శరీరాన్ని ధరించుకొని భూలోకాన్నిలో జీవిస్తూ దేవుని సువార్తను ప్రకటిస్తున్నటువంటి సమయంలో ఒకనొక సమయంలో ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం ఆ ప్రాంతంలో పేర్లు ఇక్కడ ఏమన్నా రాయబడ్డదంటే తూరు సీదోనుల ప్రాంతములు అన్నట్లుగా రాయబడ్డది అయితే ఆ ప్రాంతములకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్త్రీ కనబడుతుంది ఆ స్త్రీ పేరు స్పష్టంగా మనం బైబిల్లో రాయబడడం చూడలేదు కానీ ఆ స్త్రీని ఏమని పిలుస్తున్నారంటే ఆమె ఊరిని బట్టి ఆమె ప్రాంతాన్ని బట్టి కానాను ప్రాంతి ప్రాంత ప్రజరాలు కాబట్టి కానాను ప్రాంతంలో నివసిస్తున్నటువంటి నివాసురాలు కాబట్టి కానాను స్త్రీగా పిలుస్తున్నారు అయితే యేసుప్రభు ఆ ప్రాంతంలో గుండా వెళ్తున్నప్పుడు ఈ ఒక స్త్రీ వచ్చి ఈ కానాను స్త్రీ వచ్చి యేసుప్రభు దగ్గర ఈ విధంగా ఆయనను పిలుస్తూ ఉంది ఏమని పిలుస్తుందంటే దావీదు కుమారుడా నన్ను కరుణించుము నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నది తనకు ఏదైనా మేలు చేయండి తనను విడిపించమన్నట్లుగా ఏసుప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడం మొదలు పెడుతుంది లేకపోతే ఏసుప్రభు దగ్గరకు వచ్చి ఆయన అడగడం ప్రారంభిస్తుంది అయితే ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటిదంటే చాలాసార్లు మనము కూడా ఎప్పుడైనా మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎప్పుడైనా మనకు శోధన వచ్చినప్పుడు ఎప్పుడైనా మనకు ఏదైనా ఇబ్బంది ఇరుకులు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే మనం నిజంగా దేవుని నమ్మినటువంటి వారమైతే విశ్వాసులమైతే మనం ఏం చేస్తామంటే ఏసుప్రభు దగ్గరికి వెళ్ళి దేవుని మందిరానికో లేకపోతే ఏకాంతంగా మోకరించో లేకపోతే ఆ దేవుని సన్నిధిలోకి వెళ్ళి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తాం ప్రభా మాకున్నటువంటి సమస్య ఇదయ్యా మాకున్నటువంటి ఇబ్బంది ప్రభావ మాకున్నటువంటి కష్టం ఇదయ్యా ఈ ఈ శోధనల నుంచి ఈ సమస్యల నుండి మమ్మల్ని విడిపించి ప్రభ అన్నట్లుగా మనం యధావిధిగా ప్రార్థన చేస్తాం ఈ కానాను స్త్రీ కూడా అదే విధంగా తనకున్నటువంటి సమస్యను బట్టి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది అయితే ఇక్కడ ఒక సంగతిని మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి ఏంటి ఈ సంగతి అంటే మనము చాలాసార్లు ప్రార్థన చేస్తాం చాలాసార్లు దేవుడికి మొరపెడతాం చాలాసార్లు దేవుడి దగ్గరికి మన అవసరతలు మన అక్కరతలు మన సమస్యలు అన్నీ దేవుడి దగ్గర తీసుకొని వస్తాం తీసుకొని వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు మనము దే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం ఏమి కోరుకుంటాం తిరిగి మనం ఏమి కావాలని కోరుకుంటామని అంటే దేవుడి దగ్గర నుంచి మనకు సమాధానం కావాలని కోరుకుంటాం ఈ సమస్య నుంచి దేవుడు విడిపిస్తాడా లేడా లేకపోతే ఈ సమస్యలో నన్ను ఎలాగ నడుచుకోమంటాడు ఈ పరిస్థితుల్లో నన్ను ఎలాగ నడుచుకోమంటాడు అన్నట్లుగా దేవుని మాట కొరకు మనం చాలాసార్లు ఎదురు చూస్తూ ఉంటాం నిజంగా అలా ఎదురు చూడడం అనేది చాలా గొప్ప ధన్యత గొప్ప అనుభవం అది గొప్ప నిరీక్షణ అన్నట్లుగా నేను ప్రభు వాక్యాన్ని బట్టి మీకు గుర్తు చేస్తున్నాను మనం ఏం చేస్తాం మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు ఇవ్వాలి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమాధానం ఇవ్వాలి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థపరచాలి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతం చేయాలి అన్నట్లుగా దేవుడు మాట్లాడాలి అన్నట్లుగా మనం చూస్తూ వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం అలాగా ఎక్స్పెక్ట్ చేస్తూ కోరుకుంటూ ఉన్నాం నిజానికి చెప్పాలంటే చాలాసార్లు మనం ఎప్పుడైనా వాక్యం విన్నప్పుడు కూడా మనం ఏమైనా వాక్యం వింటామంటే దేవుడు మాట్లాడితే చాలు ఇదిగో నిర్జీవమైనవి కూడా జీవింపబడతాయని దేవుడు మాట్లాడితే చాలు కొండలు కదులుతాయని దేవుడు మాట్లాడితే చాలు పరిస్థితులు మార్చబడతావని దేవుడు మాట్లాడితే చాలు అంతయు చెక్కపరచబడుతుంది అన్నట్లుగా మనం ఆలోచిస్తున్నాం విన్నాము వాక్యాలు విన్నాము అనేక దైవజనులు బోధించడం చూస్తున్నాం అయితే ఈ కానాను స్త్రీ దగ్గర చూసినప్పుడు ఈ కానాను స్త్రీ కూడా ఎవరు అని ఆలోచన చేస్తే ఈ కానాను స్త్రీ ఇస్రాయల్ ప్రజలకు సంబంధించినటువంటి స్త్రీ కాదు యూదురాలు కాదు పోని ఎరుసలేము ప్రాంతంలో నివసిస్తున్నటువంటి నివసిస్తున్నటువంటి ఆ నివాసురాలు అసలును కాదు ఈ ఎలాంటి వారంటే ఈ కానానుశ్రీ అన్యుల శ్రీ అయి ఉన్నది ఈ స్త్రీ గురించి ఆలోచించినప్పుడు యహోశువ కాలము మొదలుకొని ఇప్పటి వరకు వాళ్ళందరూ కూడా ఇదిగో అన్యులుగా ఉంటూ యహోశివ కాలం మొదలుకొని వారితో ఎప్పుడు కూడా తగాదాలు లేకపోతే పోరాటాలు యుద్ధాలు జరుగుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము దేవుని ప్రియులారా అయితే ఈ శ్రీ వచ్చింది శ్రీ వచ్చి యశుప్రభు దగ్గర ప్రార్థన చేస్తుంది ఆయనను పిలిచే విధానం కూడా చూడండి ఏమని పిలుస్తుంది దావీదు కుమారుడా అని పిలుస్తుంది వాస్తవానికి ఇండైరెక్ట్గా మరొక విధానంలో మరొక కోణంలో యేసుప్రభుని ఏమని పిలుస్తుందంటే రాజా అని పిలుస్తుంది నిజానికి వాస్తవానికి దావీదెవరంటే రాజు ఆయన చక్రవర్తి ఆ యూదులకు ఇస్రాయేల్ ప్రజలందరికీ ఆయన రాజు రాజు కుమారుడు ఏమవుతాడు రాజే అవుతాడు ఇప్పుడు ఈ యొక్క శ్రీ యేసుప్రభుని ఏమని పిలుస్తుందంటే దావీదు కుమారుడు అనగా రాజా అని పిలుస్తుంది పిలుస్తూ ఏమని అంటుందంటే నా కుమార్తెకు దయం పట్టిందయ్యా నా కుమార్తె దయ్యం పట్టినప్పుడల్లా చాలా బాధపడుతుంది చాలా అవుతుంది చాలా ఇబ్బంది పడుతుంది నాకు ఆ పరిస్థితిని చూసినప్పుడు బాధ వేస్తుంది దుఃఖం వేస్తుంది ఆ కష్టాన్ని చూసినప్పుడు నాకు చింత వేస్తుంది ఆ కష్టాన్ని చూసినప్పుడు నాకు ఏం చేయాలో తోచట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏమి విధంగా ప్రవర్తించాలో నాకు తెలియట్లేదు అన్నట్లుగా ఆమె బాధపడుతూ ఏసు ప్రభుత్వం మాట్లాడుతున్న మాట ఏంటిదంటే అయ్యా మమ్మల్ని కరుణించావా అని మాట్లాడుతుంది దేవునికి స్తోత్రం చేద్దామండి హాలుయా ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటిదంటే జాగ్రత్త విందాం దేవుడి దగ్గరికి వస్తుంది దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తుంది దేవుడి దగ్గరకు వచ్చి మొరపెడుతుంది అయితే దేవుడు ఆమె ప్రార్థనను బట్టి దేవుడు ఆమె మొరపెట్టేటువంటి మొరను బట్టి దేవుడు ఆమె చేసినటువంటి విజ్ఞానం విజ్ఞాపనను బట్టి వెంటనే స్పందించి వెంటనే ఆమె వైపు చూసి వెంటనే ఆమె విషయంలో జోక్యం చేసుకొని తన మాట ఒక మాట మాట్లాడలేదు ఒక మాట మాట్లాడి ఆ చిన్న కుమార్తెను స్వస్థపరచలేదు ఒక మాట మాట్లాడి నీకు మేలు జరుగుతుందిలే భయపడు కానీ ఒక మాట ధైర్యం కూడా చెప్పలేదు కానీ ఇక్కడ యేసు ప్రభు మౌనముగా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం ఒక మాట మాట్లాడట్లేదు మనం ఇప్పటి వరకు చాలాసార్లు వాక్యం విన్నప్పుడు దేవుడు మాట్లాడాలి దేవుడు మాట్లాడితే గొప్ప అద్భుతాలు దేవుడు మాట్లాడితే ఆశ్చర్య కార్యాలు దేవుడు మాట్లాడితే సమస్యలు తొలగిపోతాయి దేవుడు మాట్లాడితే ఆయన వాక్కు విడుదల చేస్తే చాలు ఆయన వాక్కును బట్టి మనకు స్వస్థత వచ్చేస్తుంది అన్నట్లుగా మనం చాలాసార్లు చూస్తున్నాం అయితే ఈ సందర్భంలో ఈ స్త్రీ దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మౌనముగా ఉండడం మనం చూస్తున్నాం ఎలా ఉంటున్నాడు అండి యేసు ప్రభు మౌనంగా ఉంటుండగా మనం చూస్తున్నాం ఒకవేళ ఆలోచన చేయండి నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడి దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడి దగ్గర నువ్వు మొరపెట్టి ప్రార్థించి ఆయన దగ్గర సమాధానం కొరకు ఎదురు చూసినప్పుడు నీ ప్రార్థనను బట్టి నువ్వు మొరపెట్టినటువంటి మొరను బట్టి విజ్ఞాపన బట్టి దేవుడికి ఏ జవాబు ఇవ్వకుండా ఉంటే ఆయన నీ వెడల మౌనంగా ఉంటే నువ్వు ఎలాగ స్పందిస్తావు ఆయన నీ ఎడల మౌనంగా ఉంటే నువ్వు ఎలాగా ఆలోచిస్తావు ఆయన ఎడల ఆయన నీ ఎడల మౌనంగా ఉంటే నువ్వు ఎలాగ తలోచిస్తావు చాలాసార్లు చాలామంది దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమాధానం ఇవ్వకపోతే దేవుడు మౌనంగా ఉంటే చాలామంది ఏం చేశారు అండి చాలామంది విశ్వాసులు క్రైస్తవులు ఈ దేవుడు ఉన్నాడో లేడో తెలియదు ఆ దేవుడు ఉంటే మాకు ఎందుకు ఇలాగ జరిగింది దేవుడు ఉంటే ఎందుకు మాతో మాట్లాడాడు దేవుడు ఉంటే ఎందుకు మాకు ఈ సమస్య దేవుడు ఉంటే ఎందుకు ఈ సమస్యను బట్టి ప్రార్థన చేసినప్పుడు స్పందించాడు దేవుడే ఉంటే నాకు ఎందుకు ఇలాగ జరుగుతుంది ఆయన ఏదో ఒకటి చేయాలి కదా ఆయన ఏమి చేయట్లేదు అన్నట్లుగా చాలామంది ఆలోచించి విశ్వాసములు వెనకపడిన వారై ఉన్నారు చాలామంది దేవుడికి దూరం అయిపోయిన వారిగా ఉన్నారు చాలా చాలామంది దేవుడు మౌనంగా ఉన్నప్పుడు చాలామంది విశ్వాసాన్ని దేవుణ్ణి భక్తిని అంతటి పరిశుద్ధతను విడిచిపెట్టి మరలా లోకంలో కలిసిపోయి ఇదిగో పాపములో కలిసిపోయినటువంటి వారు భూమి మీద చాలామంది ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం మనము మన ఎదుట కనబడుతూ ఉన్నారు బైబిల్ గ్రంథాలు మనం చూస్తూ కూడా ఉన్నాం ఈ సమయంలో మేము ఒక ప్రశ్న అడుగుతున్నాను ఈ వాక్యం వింటున్నటువంటి మీరు అందరితో ఒక ప్రశ్న నేను అడగాలని ఆశపడుతున్నాను ఈ ప్రశ్న ఏంటిదంటే నీకు సమస్య వచ్చినప్పుడు నీకు రోగం వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వు ఆత్మీయంగా ఎదగకుండా బలహీనమవుతున్నటువంటి సమయంలో దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు విని వినట్టుగా లేకపోతే నీ ప్రార్థన విషయంలో దేవుడు స్పందించకుండగా మౌనంగా ఉంటే నువ్వేం చేస్తావు అంటే నా మాట మా ప్రశ్న నీకు అర్థమవుతుంది కదా నీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్గా నీ కుటుంబంలో సమస్య ఉంది నీ బిడ జీవిత విషయంలో నీ కుమారుడి జీవిత విషయంలో నీ భార్య జీవిత విషయంలో నీ భర్త జీవిత విషయంలో లేకపోతే నీ తల్లిదండ్రుల జీవిత విషయంలో ఇలాగ మీ బంధువుల జీవిత విషయాలు ఒక సమస్య ఉందనుకుందాం ఆ సమస్యను బట్టి మీరు దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేశారనుకుందాం మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమాధానం ఇవ్వకుండాగా ఆయన మౌనంగా ఉంటే మీరు ఎలాగ స్పందిస్తారు ఒకవేళ దేవుడు మౌనం అయిపోయాలే ఇంకా మనం కూడా ఎందుకు మాట్లాడడం మనం కూడా ఎందుకు దీని గురించి ఆలోచించడం అనేసి మౌనమైపోతున్నావా ఒకవేళ దేవుడు మౌనమైపోతే దేవుడే ఉంటే నాకు ఎందుకు ఈ సమస్య వస్తుంది దేవుడే ఉంటే ఎందుకు నాకు కష్టం వస్తుంది దేవుడే ఉంటే ఎందుకు నేను ఈ యొక్క అను ఈ యొక్క పరిస్థితిని అనుభవిస్తాను అన్నట్లుగా నువ్వేమైనా బాధపడుతూ విశ్వాసానికి దూరం అయిపోతున్నావా అయితే దేవుడు ఈ దినమందు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటిదంటే దేవుడు మన విషయంలో మౌనంగా ఉంటే మనం ఎలాగ స్పందించాలి దేవుడు మన విషయంలో మౌనంగా ఉంటే మనం ఎలాగ ప్రవర్తించాలి ఆయన మన విషయంలో మౌనాన్ని వీడాలంటే మనం ఏమి చేయాలి అన్న సంగతిని ఈ దినమందు మనం ధ్యానం చేద్దాం అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా విశ్వాసముతో జాగ్రత్తగా వినవలసిందిగా మనం చేస్తున్నాను ఈ స్త్రీ వచ్చింది కానని శ్రీ వచ్చి యేసుప్రభు దగ్గర అడుగుతుంది యేసుప్రభు నా కుమార్తె దావిదు కుమారుడ రాజా నా కుమార్తె దయం పట్టిందయ్యా చాలా అవుతుంది కాబట్టి నా విషయంలో నా కుమార్తె విషయంలో ఏదైనా మేలు చేయని అడిగినప్పుడు ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు మాట్లాడినప్పుడు ఈ శిష్యులు వచ్చి అంటున్నారు కదా అయ్యా ఆమె మాటి మాటికొచ్చి మనల్ని ఇబ్బంది పెడుతుంది ఆ స్త్రీ వచ్చి మాటిమాటికి మనల్ని హింసిస్తుంది మాటి మాటికి మనం వెంబడి అడుగుతుంది అయ్యా ఆమె వల్ల మనం చాలా ఇబ్బంది పడుతున్నాం మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాం ఆమె సంగతి ఏంటో చూడు ఆమెను పంపించేసే ఇక్కడ నుంచి అని అన్నప్పుడు ఇక్కడ చూడండి అక్కడ సందర్భాన్ని గమనించాల్సిన విషయం ఏంటిదంటే యేసుప్రభు మౌనాన్ని వీడేటువంటి క్రమాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసుప్రభు ఒక మాట మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే ఇదిగో ఇస్రాయేల ప్రజలలో నశిస్తున్నటువంటి గొర్రెల యొక్కకే నశిస్తున్నటువంటి ప్రజల యొద్కే నేను పంపబడ్డాను నా పిల్లలు నశిస్తున్నారు కాబట్టి నేను వారి కొరికే వచ్చి ఉన్నాను నా పిల్లల భోజనాన్ని తీసుకొచ్చి నేను కుక్క పిల్లలకి ఎలాగ వేయవలెను అని ప్రశ్న వేస్తున్నాడు జాగ్రత్త వినండి యేసుప్రభ అంటున్నాడు నేను ఇస్రాయల ప్రజల కొరకు వచ్చాను ఇస్రాయల ప్రజలు నా పిల్లలు నా పిల్లలు భోజనం చేస్తున్నప్పుడు బళ్ళ మీద భోజనం చేస్తుంటే నా పిల్లలు భోజనం చేసినటువంటి భోజనాన్ని తీసుకొచ్చి ఆ ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి ఆ మేలును తీసుకొచ్చి ఇదిగో కింద ఉన్నటువంటి కుక్క పిల్లలకు నా పిల్లల భోజనం నేను ఎలాగ వేయాలి అన్న ప్రశ్న వేస్తున్నాడు అంటే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటిదంటే ఏసు ప్రభువారు ఆ స్త్రీని పట్టుకొని నేను ఇస్రాయల ప్రజల కొరకే వచ్చాను కానీ కుక్క పిల్లలు అనగా స్త్రీ అన్యులు లేకపోతే అక్కడ ఆ స్త్రీని మాట్లాడుతూ ఏమైనా మాట్లాడుతున్నాడంటే ఇదిగో కుక్క పిల్లలకు నా పిల్లల భోజనం నేను వేయలేను కదా అని మాట్లాడుతూ నా ఇస్రాయల ప్రజలైనటువంటి నా పిల్లల కొరకు తెచ్చినటువంటి ఆశీర్వాదాలు స్వస్థతలు దీవెనలు ఇదిగో అన్యులైనటువంటి మీకు నేను ఇవ్వను కదా ఇవ్వలేను కదా అని మాట్లాడుతూ ఆమెను ఆ స్త్రీని చూసి ఏమని మాట్లాడుతున్నాడంటే దేనితో పోలిస్తే మాట్లాడుతున్నాడంటే కుక్క అని మాట్లాడుతున్నాడు ఆలోచన చేయండి అసలే మౌనంగా ఉన్నాడు పోని ఏమైనా స్పందిస్తారని ఆలోచన చేస్తే ఆమెను పట్టుకొని ఏమని మాట్లాడుతున్నాడు అంటే ప్రభు కుక్క అని మాట్లాడుతున్నాడు మామూలుగానే ఒక మనిషిని ఇంకొక మనిషి తిట్టాడంటే ఒక మనిషిని ఇంకొక మనిషి ఏదైనా పడరాని మాట్లా మాట అన్నాడంటే ఆ మనిషి వెంటనే కోపం తెచ్చుకుంటాడు వెంటనే కోపం తెచ్చేసుకొని వెంటనే గొడవ పెట్టేసుకుంటాడు అవసరమైతే అక్కడి నుండి వెళ్ళిపోతాడు అవసరమైతే నాలుగు మాటలు తిట్టేస్తాడు అవసరమైతే అక్కడి నుండి వద్దు నీ నీ యొక్క ఆశీర్వాదాలు వద్దు నీవద్దు నీ కుటుంబం వద్దు నీది ఏది నాకు అవసరం లేదనేసి దూరం వెళ్ళిపోతారు కానీ ఈ శ్రీ చూసారా యేసు ప్రభు ఆ స్త్రీని అలాగా పిలిచినప్పటికీ ఈ శ్రీ అంటున్నటువంటి మాట ఏంటిదంటే జాగ్రత్త విందా ఇశ్రీ అంటున్నటువంటి మాట ఏంటిదంటే నిజమే ప్రభు అని అంటుంది అంటే నేను కుక్కనే అయ్యుండొచ్చయా నిజమే కాదనట్లేదు కానీ చిన్నపిల్లలు బల్ల మీద నీ పిల్లలు బల్లల మీద భోజనం చేస్తున్నప్పుడు వారు మొత్తంగా ఉన్నది ఉన్నట్టుగా నీట్గా తినరు వారు తింటున్నప్పుడు కనీసం ముక్కలు కానీ మెతుకులు కానీ కింద పడతాయి కదా అన్నం గింజలు కింద పడతాయి కదా ఆ ముక్కలు ఆ అన్నం గింజలు కింద పడేటువంటి ఆ భోజనము కింద ఉన్నటువంటి కుక్క పిల్లలు తిని తృప్తి పడతాయి కదయ్యా అని మాట్లాడుతుంది చూడండి ఈమె మాట విన్నటువంటి ఏసుప్రభు చాలా ఆశ్చర్యపడ్డాడు చాలా ఒక ఆశ్చర్య ఆశ్చర్యానికి గురై ఈయన ఏమని మాట్లాడుతున్నాడంటే అమ్మా నీలాంటి విశ్వాసాన్ని గొప్ప విశ్వాసాన్ని నేను ఇస్రాయల్ ప్రజల్లో చూడలేదు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు హలోయ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటిదంటే యేసుప్రభు యొక్క మౌనము దేని బట్టి వీడ వీడబడింది లేకపోతే యేసుప్రభు మౌనాన్ని ఎప్పుడు వీడాడు అంటే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటిదంటే ఏసు ప్రభు ఆ మాట అన్నప్పుడు ఈ ఈ స్త్రీ నిజమే ప్రభా పిల్లలు భోజనం చేస్తున్నప్పుడు కింద పడ్డటువంటి భోజనాన్ని కుక్కపిల్లలు తింటారు కదా అని అన్నప్పుడు ఏసుప్రభు ఆశ్చర్యపడ్డాడు అమ్మా నీది గొప్ప విశ్వాసం గొప్ప విశ్వాసము కలిగి ఉన్నావు కాబట్టి నీవు కోరుకున్నట్లే నీకు జరుగుతుంది అని మాట్లాడుతున్నాడు హాలలుయా ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటిదంటే దేవుడు మన విషయంలో మౌనం వీడాలంటే దేవుడు మన విషయంలో మౌనాన్ని విడిచిపెట్టాలంటే మనము ప్రార్థన చేసినంత మాత్రాన మౌనాన్ని వీడుతాడని గ్యారెంటీ లేదు మనం ఏదో వాక్యం చదువుతున్నంత మాత్రాన కొన్ని కొన్నిసార్లు ఆయన మౌనాన్ని వీడుతాడని గ్యారెంటీ లేదు ఆయన మౌనము వీడాలంటే మన గొప్ప విశ్వాసమే ఆయన మౌనాన్ని వీడిపింపులాగా చేస్తుంది హాలలుయా నేను ఎందుకు ఈ మాట చేస్తున్నానంటే మీ విషయంలో దేవుడు ఎక్కడైనా మౌనంగా ఉన్నాడా నీ నీ సమస్య విషయంలో దేవుడు స్పందించుకున్నగా మౌనంగా ఉన్నాడా ఎంత ప్రార్థన చేసినా ఎన్ని ఉన్నా ఎంతగా దేవుడి దగ్గర మొరపెట్టి విజ్ఞాపన చేసినా దేవుడు మీ విషయంలో మౌనంగా ఉన్నాడా అయితే అక్కడ మనకు కావలసింది విజ్ఞాపన కాదు కానీ విశ్వాసం కావాలి నీ విశ్వాసమే దేవుడు సైలెన్స్ని లేకపోతే దేవుడు యొక్క మౌనాన్ని ఇదిగో విడిపించేలాగా చేస్తుంది ఆయన మౌనం వీడాలంటే నీ విశ్వాసము చాలా అవసరమని ప్రభు వాక్యాన్ని బట్టి గుర్తు చేస్తున్నాను నీకు ఒక విషయాన్ని మీకు గుర్తు చేసి ముగిస్తాను దేవుడు ఆది భూమి ఆకాశము సృజించిన తర్వాత ఆయన ఇదిగో వెలుగు కలుగును గానీ మాట మాట్లాడడానికంటే ముందుగా ఆ భూమి ఆకాశం సృజించిన తర్వాత చాలా దినములు చాలా సంవత్సరములు చాలా కాలములు మౌనంగా ఉన్నాడు ఆయన మౌనము వీడి మాట్లాడినప్పుడు ఈ భూమి మీద వెలుగు కలిగింది ఇదిగో మనము చూసినప్పుడు అబ్రహాంతో దేవుడు అంటున్నాడు నీ పిల్లలు నాలుగు వందల సంవత్సరాలు ఐగుప్త దేశంలో బానిసలుగా ఉంటారని చెప్పినప్పుడు నిజానికి నాలుగు వందల సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు ఐగుప్త దేశంలో ఆ నాలుగు వందల సంవత్సరాలు దేవుడు మౌనంగా ఉన్నాడు ఎప్పుడైతే దేవుడు మాట్లాడ మొదలు పెట్టాడో ఆ బానిసత్వం నుంచి విడిపించబడ్డారు వారందరూ కూడా గొప్ప ఆశీర్వాదంతో బయటకు వచ్చారు అలాగే మాలాకి గ్రంథం నుంచి కొత్త నిబంధన గ్రంథంలో మతై స్వార్థలోకి చూసినప్పుడు ఆ మలాకి గ్రంథం నుంచి మత్యలో నాలుగు వందల సంవత్సరాలు చూస్తున్నాం అక్కడ కూడా దేవుడు మౌనంగా ఉన్నాడు ఆ మౌనంగా ఉన్నటువంటి ఇదిగో అనేటువంటి ఒక వ్యక్తి దేవుని తన ప్రకారంగా ధూపం వేయడానికి వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ మౌనం వీడాడు మౌనం వీడినప్పుడు ఇదిగో ఒక కొరతతో పిల్లలు లేని సంతానముతో బాధపడుతున్నటువంటి జకర్యా జీవితంలో దేవుడు మాట్లాడినప్పుడు అతనికి సంతానము కలిగినట్లుగా మనం చూస్తున్నాం హలో నేను ఎందుకు ఈ మాట గుర్తు చేస్తున్నానంటే ఈ దినమందు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటిదంటే ఈ వాక్యము ద్వారా దేవుడు మన విషయంలో మౌనం వీడితే మనకు వెలుగు కలుగుతుంది దేవుడు మన విషయంలో మౌనం వీడితే మనకు విడుదల కలుగుతుంది దేవుడు మన విషయంలో మౌనం వీడితే మనకు ఆశీర్వాదము కలుగుతుంది దేవుడు మన విషయంలో మౌనము కలిగితే ఇదిగో మన జీవితంలో ఉన్నటువంటి కొరతలు ఇదిగో మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలు ఏ ఉన్నా కానీ అవన్నీ తీర్చబడతాయి ఆయన మౌనం వీడాలంటే మనకు ఏమి కావాలంటే గొప్ప విశ్వాసం కావాలి ఈ మాట అందరు గుర్తుపెట్టుకోవాలి గొప్ప విశ్వాసం కావాలి నీ జీవితంలో దేవుడు మౌనం వీడాలంటే నీకు విశ్వాసం లేదని అర్థం దేవుడు కొన్ని కొన్నిసార్లు నీ జీవితంలో మౌనాన్ని పాటిస్తున్నాడంటే నీకు విశ్వాసం లేదు అయితే మనకు కావాల్సింది అంటే గొప్ప విశ్వాసం ఈ సమయంలో అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న మాట ప్రార్థన చేసి మనం ముగించుకుందాం అందరూ కూడా తలలు వంచుని మీ కొరకు ఒక చిన్న మాట ప్రార్థన చేశాను దేవా స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడా ఈ దినమందు మందునైనా నీ కొందనాలు మా అందరితో దేవా నువ్వు మాట్లాడినటువంటి వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం నిజముగా కొన్ని కొన్నిసార్లు మీరు మా జీవితంలో మౌనంగా ఉంటున్నటువంటి సమయంలో దేవా మేము విశ్వాసము కలిగి ఉన్నామో లేదో అయా తెలుసుకొని పరీక్షించుకొని గొప్ప విశ్వాసము ఎలాగ కానాను శ్రీ కలిగి ఉందో అలాగ మేము కలిగి ఉండడానికి సహాయం చేసి మీరు మహిమ తెచ్చుకోండి ఆయా గొప్ప విశ్వాసము కలిగి మీ మౌనాన్ని విడిపింప చేసేలాగా మా జీవితమునున్నంతగా కృప చూపించి అయా ఎవరి జీవిత విషయాల్లో మీరు ఇంకా మౌనంగా ఉంటున్నారు వారి విషయంలో మీరు మౌనం వీడి అద్భుతము చేయండి వెలుగును తీసుకురండి విడుదల చేయండి కొరతలన్నీ తీర్చమని అయా మీరే గొప్ప కార్యము జరిగించి మహిమ తెచ్చు మంలో అడిగి వేడుకొని చున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ందరినీ కూడా గాక మా అడ్రస్ లేకపోతే మాతో ఎవరైనా ప్రార్థన అవసరతలు కావాల్సినటువంటి ఎవరైనా ఎడల ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో మీకు ట్రోల్ అవుతుంది మా ఫోన్ నెంబర్లు మీరు ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేసి ప్రార్థన చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను దేవుడు దేవించును గాక ఆమెన్